ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. నిన్న ఎపిసోడు, మొన్న ఎపిసోడు, ఆ పైన ఎపిసోడ్లు అన్నీ మీరు చూసిన వారు, చూడని వారికి కూడా షేర్ చేయండి. అలాగనే ఈరోజు చిత్రపురు కాలనీలో జరిగే అన్యాయాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, దగ కుళ్ళు, కుట్ర, కుతంత్రాలతో ఆ చిత్రపురు కాలనీలో మా సినిమా వాళ్ళే పెద్ద పెద్ద నాయకులతో చేతులు కలిపి కార్మికులను మోసం చేస్తూ కొన్ని వందల కోట్లు రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు ఈరోజు బెంజ్కారులో తిరుగుతున్నారు. ఏదైనా సినిమాలు చేసి సంపాదించిన వాళ్ళు ఏది కాదు, ఏ సినిమా చేసేవారా అంటే ఏ సినిమా చేసిన వాళ్ళు కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు కొందరున్నారు, డ్రైవర్లుగా కొందరున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్లుగా కొందరున్నారు. వీళ్ళందరూ కూడా చిత్రపురు కాలనీలో కమిటీ మెంబర్స్ అయి మోసాలు చేసి మా కడుపులు కొట్టారు. మీ దృష్టికి తీసుకురావాలి, ఇది ప్రజల దృష్టికి రావాలని, ప్రభుత్వం దృష్టికి రావాలని నేను కోరుకుంటూ నా ఆవేదనను మీకు వ్యక్తపరుస్తున్నాను. అందువల్ల దీన్ని స్పందించి ఇంకా అందరూ సహాయం చేయాలని, ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా రావాలని, ప్రజలు రావాలని, కార్మిక సంఘాలు రావాలని, లేబర్ కార్మిక సంఘాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిఐటియు వాళ్ళు కూడా రావాలని కోరుకున్నాను, వాళ్ళు వస్తామన్నారు. సో ఇలా మందకృష్ణ మాదిగ అన్నగారు వాళ్ళకి అనుచరులను కూడా అడిగాను, అందరూ సమిష్టిగా మేమందరం ఉన్నాము, మేము వస్తాం. సినీ కార్మికులకు అన్యాయం జరిగితే మేమంటూ మేము కూడా వస్తున్నాం, మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. మేమందరం సమావేశం అవుతున్నాం. దీనికి ముందు సమావేశం అయ్యే ముందు ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రజలకు అందజేయాలి, ఫ్యాన్స్కి అందజేయాలి, ప్రతి హీరోకి వాళ్ళ దృష్టికి అందజేయాలని, వాళ్ళు చూడాలనేసి స్పందించాలని నేను మనస్ఫూర్తిగా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ప్రభాస్ ఫ్యాన్స్కి ధన్యవాదాలు. సో ఈరోజు బాహుబలి సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వడం, రాజమౌళి ఉండొచ్చు, ప్రభాస్ ఉండొచ్చు, రానా ఉండొచ్చు, హీరోయిన్స్ ఉండొచ్చు, కానీ ఆ సెట్ వేసింది ఎవరు? ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అక్కడ కెమెరా వర్క్ చేసింది ఎవరు? సినీ కార్మికుడు, కెమెరామ్యాన్, కెమెరా అసిస్టెంట్స్. దానికి లైట్స్ ఎవరు వేశారు? లైట్ మ్యాన్, లైట్ యూనియన్. మరి హీరోలకి మేకప్ ఎవరు చేశారు? మేకప్ మ్యాన్, మేకప్ డిపార్ట్మెంట్ యూనియన్. మరి హీరోలకి బట్టలు ఎవరు దొరికారు? కాస్ట్యూమర్స్ యూనియన్. ఇట్లా వీళ్ళని కారులో తీసుకెళ్ళి, జూనియర్ ఆర్టిస్ట్ని బస్సుల్లో తీసుకెళ్ళి, ఇవన్నీ కూడా 24 క్రాఫ్ట్లు వర్క్ చేస్తేనే ఈ సినిమా చూడగలిగారు మీరు. కానీ 24 క్రాఫ్ట్లు యూనియన్ మెంబర్స్ 130% మంది అక్కడ ఉన్నారు చిత్రపురు కాలనీ. 70% మంది అద్దె కొంపల్లో ఉన్నారు, ఆ రెంట్ కట్టలేక చస్తున్నారు. సో అదందరికీ తెలుసు, తెలియనట్టు నటిస్తున్నారు. కానీ ప్రజలకు తెలియదు కదా, హీరో ఫ్యాన్స్లకి తెలియదు కదా. సో నేను అదే అంటున్నాను, మీ హీరోలు సినిమాలో ఎలా అయితే యాక్ట్ చేస్తారో నిజ జీవితంలో దాంట్లో పావంతు జీవిస్తే చాలు, నిజంగా పోరాటం సాగిస్తే చాలు, పావంతు 1 రూపాయలు 25 పైసలు వంతు చిత్రపురు కాలనీ గురించి పోరాడితే మీడియా మొత్తం ముందుకు వస్తుంది. మీడియా అనుకుంటే ప్రభుత్వాన్నే దింపేస్తుంది, ఎందుకంటే మీడియా అనేది రథసారిది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండి ఏం అన్యాయం జరుగుతుందో చూపించగలిగే ఏకైక వ్యక్తి మీడియా. కత్తి గొప్పదా, కలం గొప్పదా అంటే నేను కలమే గొప్పదంటాను, కానీ కత్తి గొప్పది ఎప్పుడు కాదు. కలం సంతకం పెడితే ఉరేసేస్తారు, దట్ ఈజ్ లా. అందువల్ల నేను కలం గౌరవిస్తాను. ఆ కలం లాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కూడా రావాలి. అదే హీరోలు వస్తే చిత్రపురు కాలనీలో నిరాహార దీక్ష చేస్తే సీఎం కాడ నుండి అందరూ వస్తారు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ఆలోచన వాళ్ళకి డెఫినెట్గా వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఏంటి ఇంత అన్యాయం, మా తెలంగాణలో, తెలంగాణ నడుబొడ్డున ఇంత అన్యాయం జరుగుతుందా? ఇది కరెక్ట్ కాదు. సినిమా కార్మికులు మీకు వినోదాన్ని కలిగించే యొక్క సినీ కార్మికులు
వర్క్ చేస్తేనే వినోదాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనం ట్రైన్లో వెళ్ళి సంతోషంగా ఏసీ కోచ్లో వెళ్తున్నాం, కింద పట్టాలు ఉండాలి, రెండు పట్టాలు ఉంటేనే ఆ రైల్వే పట్టాల మీదనే ఆ ట్రైన్ వెళ్తుంది. ఇవన్నీ తయారు చేసిన యొక్క కార్మికులకి అన్నం లేకుండా జీతం ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుందో, అలాగనే ఈ యొక్క సినిమా కార్మికుల కోసం చిత్రపుర కాలనీ అనేది ప్రభుత్వం కల్పించింది ఆ రోజు మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. ఇది ఎంతమందికి తెలుసు? ఇన్ని ఎకరాలలో లాంకో హిల్స్ పక్కన చిత్రపుర కాలనీ కోట్లు కోట్లకు అమ్ముకున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, మేము వెళ్తే మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు. గిరాకీ ఉండాలని పెట్టి పొడి చేస్తే ఏమైపోద్ది? అందువల్లే నేను ముందు జాగ్రత్తలోనే ఈ వీడియో ద్వారా కనపడుతూనే ఉంటాను. నన్ను చంపేసినా కానీ ఎవరెవరు చంపారన్నది మీకు అర్థమైపోద్ది. రేపు ఎంక్వైరీలు జరుగుతాయి. దయచేసి ప్రజల్ని స్పందించమని నేను చెప్తున్నాను. మా సినీ కార్మికులను కాపాడమని నేను చెప్తున్నాను. మా కళామ తల్లి బిడ్డలం, మేము కార్మికులం, కష్టపడి మేము వర్క్ చేస్తేనే సినిమా లైట్ వేస్తేనే, కెమెరా ఆన్ చేస్తేనే, మేకప్ వేస్తేనే, అన్నం పెడితేనే, మే ప్రొడక్షన్ కూడా అన్నం పెట్టేవాడు కూడా సినిమా కార్మికుడే. 24 క్రాఫ్ట్లు లేకపోతే ఈరోజు హీరో ఎక్కడ? డైరెక్టర్ లేకపోతే హీరో ఎక్కడ? హీరోయిన్ ఎక్కడ? కెమెరామ్యాన్ లేకపోతే హీరో ఎక్కడ? హీరోయిన్ ఎక్కడ? ఇంతమంది కార్మికులు లేకపోతే హీరో లేడు, హీరోయిన్ లేదు, జీరో. సో అది మీరు అర్థం చేసుకొని దయచేసి మీరు స్పందించండి. ఏం జరుగుతుంది చిత్రపుర కాలనీలో? మీకేముంది జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో 1000 గజాల ముక్క? మీకు ఆల్రెడీ మీకు సినిమా యాక్టర్లకు మీ మీ తాతలకి మీ నాన్నలకు ఇచ్చేశారు ప్రభుత్వాలు. ఇక్కడ ఏముంది మాకు? సింగల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ దొరికితే సినిమా యాక్టర్లకు మొత్తం విల్లాస్. సినిమా యాక్టర్ హీరోలకి ఇక్కడ విల్లాసు, కార్మికులకి ఈ గ్రామం పులిమేర దాటి దళితులను తోసిస్తారే, అది చాలా తప్పు. దళితులను తోసేయడం ఆ దానికి నేను వ్యతిరేకమే. ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక బల్జీ, పెద్ద పెద్ద అగ్ర కులాలు మాత్రం సిటీలో ఉండాలి, ఎస్సీ ఎస్టీ మాత్రం ఊరు చివరు ఉండాలి. ఆడు మనిషి కాదా? వీడేనా మనిషి? ఆడి కోచే రక్తం రాదా? వీడి కోచ ఏమైనా అమృతం వస్తుందా? ఈ కులం గెజ్జి పెట్టి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఈరోజు కుక్కకి కరోనా రాదు, పచ్చికి కరోనా రాదు, ఎలికి కరోనా రాదు, ఆవుకి కరోనా రాదు, అవన్నీ రోడ్లు చక్కగా తిరుగుతున్నాయి. మనకు కరోనా వస్తుంది. ఎందుకు? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఆవుకి కులం లేదు, కుక్కకు కులం లేదు, ఎలికి కులం లేదు, చీమకు కులం లేదు, చెట్టుకు కులం లేదు, వర్షానికి కులం లేదు, మబ్బులకి కులం లేదు, భూమికి మట్టికి కులం లేదు. కానీ మనకే కులం, మతం, జాతి ఎంత దారుణమో. అలాగనే మా కార్మికుల్ని ఎందుకు యదవల్లాగా చూస్తున్నారు ప్రతి హీరోలు? అంటే మేము కష్టపడితేనే కదా మీకు మీరు అంత హీరోగా కనపడుతున్నారు. ఒక్కసారి మీ గుండెలు మీరు చేసుకొని ఆలోచించండి. దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా ఈ యొక్క వీడియోని ఫేస్బుక్ ద్వారానో షేర్ చేయండి, మీరు మాట్లాడండి. ప్రభాస్ గారు, మీరు మిమ్మల్ని మేము అభిమానిస్తున్నాం. దయచేసి చిత్రపుర కాలనీలో కార్మికుల కళామ తల్లి బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది, మేము కూడా సపోర్ట్గా ఉంటాం అని మీరు కూడా నినాదాలు పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా ప్రభాస్, నువ్వు నా స్టూడెంటే, కానీ నేను నీతో నటిస్తే నీ దగ్గర ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసేవాడిని, నాకు నటించడం రాదు, నా వల్ల కాదు, నేను చచ్చేంతవరకు ఇలాగే ఉంటాను. కాకపోతే దయచేసి ఒక గురువుగా నిన్ను అడుగుతున్నాను, ఆలోచించు ఆలోచించు. మానవతా దృక్పథంతో ఒక మనిషిగా ఈ పుట్టుక మళ్ళీ రాదు. ఈ పుట్టుకలోనే మనం నలుగురి కోసం బ్రతకాలి, నలుగురికి సహాయం చేసుకో. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నలుగురికి నీ చేతనైన సహాయం చేయి. అదే చిత్రపురి కాలనీ, చిత్రపురి కాలనీ కార్మికుల్ని కాపాడడానికి రా ముందుకని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నా ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్. ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ ఓపెన్ చేశాను. ఆ ఛానల్ పేరు రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్. రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా. మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మళ్ళా నన్ను ఆదరించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో కూడా మీరు చూడండి, కింద బాక్స్లో ఉంటుంది. సో కమ్యూనిటీలో కూడా నా వీడియోస్ ఉంటాయి, ఇప్పుడు పెడుతూనే ఉన్నాను. సో దాన్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ధన్యవాదాలు. ఇట్లు మీ రాకేష్ మాస్టర్.